ఏ మహిళకైనా ప్రసవ సమయం అంటే అది మరో జన్మ అనే భావించాలి. అలాంటి ప్రసవ వేదనలోనూ కరోనా టెస్ట్ కిట్ని తయారు చేయడంలో విజయాన్ని సాధించింది ఆమె. భారత్లో తొలి కరోనా టెస్ట్ కిట్ తయారు చేసిన మహిళగా ప్రశంసలు అందుకుంది. ఆమె పేరు మినాల్ దఖావే బోసాలి. కరోనా టెస్ట్ కిట్ను రికార్డు స్థాయిలో అత్యంత తక్కువ సమయంలో తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మినాల్. ప్రపంచమంతటా కమ్ముకున్న కరోనా వైరస్ని సకాలంలో గుర్తిస్తే బాధితులను దాని నుంచి కాపాడే పరిస్థితి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక పక్క కరోనా బాధితుల మరణాలున్నట్టే తగిన జాగ్రత్తలు, చికిత్సలు, డాక్టర్ల పర్యవేక్షణలో దీని నుంచి కోలుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవాలంటే వెంటనే తెలియదు. నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపిస్తే గానీ కొన్ని రోజులకు ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు. అతనికి వైరస్ ఉందా లేదా అని నిర్ధారించేసరికి సమయం మించిపోతుంది. అయితే కరోనా టెస్ట్ కిట్ అందుబాటులోకి వస్తే ఎంతో మందికి అది ప్రయోజనకారిగా ఉంటుందని, దీనివల్ల ఎంతో సమయం ఆదా జరిగి రోగికి తగిన చికిత్సను అందించవచ్చని మినాల్ భావించారు. పూణేలోని మైలా డిస్కవరీలో వైరాలజిస్ట్గా పనిచేస్తున్న మినాల్ దఖావే బోసాలి ప్రెగ్నెన్సీ కారణంగా సెలవుపై ఫిబ్రవరిలో ఇంటికి వచ్చారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పరిస్థితిని గమనిస్తూ తానే టెస్ట్ కిట్ తయారు చేయాలని అనుకున్నారు. అదో ఛాలెంజ్గా తీసుకున్నారు ఆమె. ఓవైపు ప్రసవ వేదనతో బాధపడుతూనే నొప్పులను తట్టుకుంటూ కరోనా వర్కింగ్ టెస్ట్ కిట్ను మొత్తం 10 మంది బృందంతో కలిసి 6 వారాల్లో తయారు చేశారు. అది తయారు చేసిన తర్వాత కొన్ని గంటలకే ఆమెకు డెలివరీ అయ్యి పాప పుట్టింది. ఇదే కిట్ విదేశాల్లోనైతే తయారు చేయడానికి 3-4 నెలలు పడుతుంది. తొలి మేడ్ ఇన్ ఇండియా కరోనా టెస్ట్ కిట్ ద్వారా ఎక్కువ మందిని తక్కువ సమయంలో స్క్రీనింగ్ చేసేందుకు అవకాశం లభించింది. ఈ కిట్ ని రూపొందించిన వెంటనే ఈ నెల 18న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి టెస్ట్ కిట్ ను పంపించారు. ఆ తర్వాత ఇండియన్ FDA, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ, CDSCO నుంచి దీనిని వాణిజ్యపరంగా తయారు చేసేందుకు అనుమతి కోరారు. వెంటనే అనుమతి లభించింది. ఈ కిట్ ద్వారా ఒకే శాంపుల్ని 10 సార్లు టెస్ట్ చేసినా ఫలితాలు ఒకేలా వస్తాయి. దేశంలో తొలిసారిగా పూణేలోని మైలా డిస్కవరీ కంపెనీకి టెస్టింగ్ కిట్స్ తయారీ, అమ్మకం అనుమతులు లభించాయి. మొదటి 150 కిట్లను పూణే, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు పంపింది. రెండో బ్యాచ్ కిట్లను సోమవారం పంపబోతోంది. ఇంతకుముందు ఈ కంపెనీ HIV, హెపటైటిస్ B వంటి రోగాలకు టెస్టింగ్ కిట్లు తయారు చేసింది. వారానికి 1,00,000 COVID-19 టెస్టింగ్ కిట్లను తయారు చేయగలమన్న కంపెనీ నిర్వాహకులు అవసరమైతే 2,00,000 కూడా ఉత్పత్తి చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఒక్కో కరోనా టెస్టింగ్ కిట్ని 1,200 రూపాయలకు అమ్ముతున్నారు. అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే భారత్లో ఒక్కో కిట్కి 400-500 రూపాయలు చెల్లించేది. ఈ కిట్ ద్వారా 2.5 గంటల్లో టెస్టింగ్ పూర్తవుతుంది. కరోనా ఉన్నది లేనిది తెలిసిపోతుంది. అదే విదేశీ కిట్ల ద్వారా ఈ విషయం తెలియడానికి కనీసం 7 గంటల సమయం పడుతోంది. ఏ విధంగా చూసినా మినాల్ రూపొందించిన ఈ టెస్ట్ కిట్ ఎంతో సమర్థవంతమైనదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ఎంతో ప్రయోజనకరమైన టెస్టింగ్ కిట్ని అందుబాటులోకి తీసుకొచ్చిన మినాల్ని అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.